నమస్తే అండి, నేను డాక్టర్ జయంతి, జేఎస్ హాస్పిటల్ ఎండిని. ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది ఒకసారి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్కి కారణాలు ఏంటి, ప్రెగ్నెన్సీలో ఎందుకు ఇంత ఫ్రీక్వెంట్గా ఫీమేల్స్కి వస్తుంది. ఒక 4 to 7% అంటే 100 మందిలో ఒక 4 to 7% ప్రెగ్నెంట్ లేడీస్కి యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం కామన్. సాధారణంగా ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, దానివల్ల ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇంకా కామన్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ గ్లైకోజన్ కంటెంట్ అనేది ఎక్కువైతుంది యూరిన్లో, దానివల్ల ఈ బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తుంది, ఈజీగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి అన్నమాట. అండ్ పీహెచ్ కూడా అసిడిక్ అవుతుంది కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎలాంటి వాళ్ళల్లో ఇది యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి, సో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ మామూలుగానే ఎక్కువ వస్తుంటాయి, ఇంకా డయాబెటీస్ ఉన్న ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఇంకా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో హైజీన్ మెయింటైన్ చేయని వాళ్ళు కూడా, అంటే ప్రాపర్గా వాష్ ఇవ్వడం, యూరిన్కి వెళ్ళాక వాటర్తో వాష్ చేసుకొని వాళ్ళకు కూడా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాం, అంటే ఎవరికైతే యూరిన్ ఎక్కువ ఫ్రీక్వెంట్ అంటే ప్రాపర్గా అంటే యూరిన్ పాస్ చేయలేరో అలాంటి వాళ్ళకు కూడా ఎక్కువ ఈ యూరిన్ నిల్వ ఉండడం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ప్రెగ్నెన్సీలో మామూలుగా బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, ప్రతి ఆర్గన్కి ప్రతి అవయవానికి బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది. సో అలాగే కిడ్నీ సైజ్ పెరుగుతుంది ఆ బ్లడ్ ఫ్లో వల్ల. యురేటర్స్ అంటే కిడ్నీ నుంచి మన మూత్రం సంచికి కనెక్ట్ అయ్యే ట్యూబ్స్, వాటిని యురేటర్స్ అంటారు. అవి కూడా డైలేట్ అవుతాయి, అండ్ మూత్రం సంచి కూడా డైలేట్ అవుతుంది, దాని సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది, ఎక్కువ స్టోర్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. కానీ పెరిస్టాలిసిస్ అంటే మూమెంట్ అనేది, యూరిన్ ఎక్కడైతే కిడ్నీ నుంచి ప్రొడ్యూస్ అయ్యి తర్వాత బ్లాడర్ నుంచి వచ్చాయో ఆ పెరిస్టాలిసిస్ అనేది స్లో అవ్వడం వల్ల యూరిన్ ఎక్కువసేపు నిల్వ ఉండడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో వీటిని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది కూడా తెలుసుకుందాం. సింప్టమ్స్ ఏముంటాయో ఫస్ట్ తెలుసుకుందాం. సో ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, ఫ్రీక్వెంట్గా అంటే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాలనిపించడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా అనిపించడం, ఇంకా కొంతమందికి ఫీవర్ వస్తూ ఉంటుంది, చిల్స్ వస్తాయి అంటే వణుకుడు వస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ అక్కడ ఎక్కడైతే యూరిన్కి వెళ్ళే దగ్గర దారిలో మానంలో కూడా ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట యూరిన్ పాస్ చేశాక. సో ఇలాంటివి ఇలాంటి కండిషన్స్లో మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా అంటే ఆ ఏరియాని ఊరికే పెరీనియల్ వాషెస్ కానీ లేకపోతే సోప్స్ కానీ ఊరికే యూజ్ చేయకూడదు. ఇచ్చింగ్ కానీ ఇలా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వాష్ చేయడం వల్ల కూడా ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి వైట్ డిశ్చార్జెస్ అవుతూ ఉంటాయి, వైట్ డిశ్చార్జ్ అయ్యే వాళ్ళకు కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ యూరిన్ వైట్ డిశ్చార్జెస్ని ఫస్ట్ ట్రీట్ చేసుకోవాలి. ఆ వైట్ డిశ్చార్జ్ ట్రీట్ అవ్వడం వల్ల కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇది ఈ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయడానికి ఏ పద్ధతులు పాటించవచ్చు. సో వాటర్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మామూలుగానే డైలీ 3 లీటర్స్ తాగాలన్నమాట వాటర్. సో అలాంటిది ఇంకొక ఎక్స్ట్రా 1 లీటర్ అంటే 3 to 4 లీటర్స్ పర్ డే తీసుకోవడం చేస్తే కనుక మనకి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు నైట్ పూట ఎక్కువ వాటర్ తీసుకోకూడదు, లేకపోతే నిద్రలేమి అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఓన్లీ డే టైంలో 3 to 4 లీటర్స్ తాగి మంచి యూరిన్ డెఫికేట్ చేయాలి. టైంకి యూరిన్కి వెళ్ళడం, ఎక్కువసేపు ఆపుకోకుండా ఉండడం చేస్తే కనుక కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ వైట్ డిశ్చార్జెస్ ఉంటే కనుక కొంచెం పెరీనియల్ వాషెస్ ట్రీట్మెంట్, లోకల్ అప్లికేషన్ ట్రీట్మెంట్స్ ఏమైనా వాడేసి కొంచెం ఈ వైట్ డిశ్చార్జ్ తగ్గినప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో వర్కింగ్ ఉమెన్ కూడా ఎక్కువ పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయాలని, ఆఫీస్లో టాయిలెట్స్ యూజ్ చేయాలి అని చెప్పేసి ఎక్కువ వెళ్లకుండా ఉండకుండా కొంచెం ఇప్పుడు శానిటైజర్స్ దొరుకుతున్నాయి, కమోడ్ శానిటైజర్స్, ఆ శానిటైజర్స్ వాడి వాళ్ళ ఈ ప్రాబ్లమ్ని తప్పించుకోవడం చేయొచ్చు అన్నమాట. సో దీనివల్ల వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే బేబీకి ఎలాంటి ముప్పు ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల, మదర్కి ఎలాంటి ముప్పు ఉంటుందో చూద్దాం. సో బేబీకి ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేట్గా అంటే 6th మంత్ తర్వాత ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఉమ్ము నీరు పడిపోవడం జరుగుతుందన్నమాట. అంటే ఉమ్ము అది పొర ఉంటుంది కదా, ఆ పొర అనేది ఎక్కువ పగిలిపోవడం జరుగుతుంది. సో తొందరగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్రీటర్మ్ డెలివరీస్ అంటారు. సో అలాంటి కండిషన్స్ ఉంటాయి. ఎక్కువ సివియర్గా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే IUGR అనే కండిషన్ వస్తుంది, లో బర్త్ వెయిట్ బేబీస్ పుడతారు,
అండ్ సమ్టైమ్స్ సివియర్గా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈవెన్ బేబీ చనిపోవడం కూడా జరుగుతుందన్నమాట కడుపులోనే. సో ఇంకా మెటర్నల్ సైడ్, అంటే మదర్ సైడ్ ఏంటంటే సెప్సిస్, మెటర్నల్ సెప్సిస్ అంటాము. హై గ్రేడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు టోటల్ బాడీ ఇన్ఫెక్షన్ వచ్చేసి షాక్లో కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్లీ లో గ్రేడ్ ఉన్నప్పుడు అనీమియా కూడా, అంటే రక్తహీనత కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇంకొక కండిషన్ ఏంటంటే అసిమ్టమాటిక్ బ్యాక్టీరియూరియా అంటారు. సో ఇంతసేపు మనం సిమ్టమ్స్ ఉండి ఇన్ఫెక్షన్స్ ఉన్న కండిషన్స్ చూసాం, కానీ అసిమ్టమాటిక్ బ్యాక్టీరియూరియా అంటే అక్కడ నీకు సిమ్టమ్స్ ఏముండవు. పైన చెప్పుకున్న సిమ్టమ్స్ ఏమి, లక్షణాలు ఏమి కనిపించవన్నమాట. బట్ ఇన్ఫెక్షన్ మాత్రం యూరిన్ టెస్ట్ చేసినప్పుడు 10^5 అంటే అన్ని బ్యాక్టీరియా సెల్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట యూరిన్ టెస్ట్ చేసినప్పుడు. సో ఇలాంటి వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండవు, బట్ అది చేసినప్పుడు టెస్ట్లో తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఉమెన్కి, అంటే ఏఐసిఓజీ ఏం చెప్తుందంటే గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ప్రెగ్నెంట్ లేడీ ఫస్ట్ 3 మంత్స్లో విజిట్కి వచ్చినప్పుడు ఒక యూరిన్ కల్చర్ కంపల్సరీ చేయమని చెప్తుందన్నమాట. ఆ యూరిన్ కల్చర్లో మనకి బ్యాక్టీరియా కనిపించినప్పుడు దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం జరగాలన్నమాట. సో మనం హై గ్రేడ్ ఇన్ఫెక్షన్ ఇంకా ఉన్నప్పుడు కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కిడ్నీకి అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అంటాం. ఈ కండిషన్స్లో పేషెంట్కి హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది అండ్ చిల్స్ వచ్చే ఛాన్స్, అంటే వామిటింగ్స్ ఉంటాయి, నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అండ్ నడుము పక్కటెముకలు కొంచెం నొప్పులు ఉంటాయి, కడుపులో నొప్పి ఉంటుంది. ఇవన్నీ నొప్పులు ఉన్నప్పుడు ఖచ్చితంగా స్కానింగ్ చేయించుకొని కిడ్నీ సైజు, కిడ్నీకి ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏంటి అలాంటివి చూపించుకొని హాస్పిటల్లో ఖచ్చితంగా అడ్మిట్ అయ్యి డాక్టర్ సలహాల మీద ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తారు ఇలాంటి కండిషన్స్లో, అమైనోపెన్సిలిన్స్ కానీ సెఫలోస్పోరిన్స్ కానీ ఇవి మాత్రమే ప్రెగ్నెన్సీలో సేఫ్ అని పరిగణిస్తారు. సో ఈ ఇలాంటి మెడికేషన్స్ ఇచ్చి మనం కల్చర్ అండ్ సెన్సిటివిటీకి కూడా పంపించి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా రికవర్ అవుతూ ఉండగా తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఒక కల్చర్ టెస్ట్ రిపీట్ చేసి ఈ టెస్ట్ ఇన్ఫెక్షన్ తగ్గింది అని నిర్ధారిస్తారు. కొంతమంది లేడీస్లో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్కి ఇందాక చెప్పినట్టు అక్యూట్ పైలోనెఫ్రైటిస్ కాజ్ అయి ఉండొచ్చు, లేకపోతే కిడ్నీ స్టోన్స్, అంటే ప్రెగ్నెన్సీ ముందు నుంచి కూడా కిడ్నీ స్టోన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కిడ్నీ స్టోన్స్కి సంబంధించిన మళ్ళీ స్కాన్ చేయించుకొని కిడ్నీ స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాటికి కారణం వాటికి పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఆ పెయిన్కి సంబంధించిన మెడికేషన్స్ లో డోస్లో ఇస్తూ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే దాని కారణాలు ఏంటి, దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలని తెలుసుకున్నాము. సో ఇంకా కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.